ఒక వ్యక్తి నిజముగా సువార్తను అంగీకరిస్తే, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తే, ఆ వ్యక్తిలో సాధారణంగా కనిపించేటటువంటి లక్షణాలు ఏమిటో త్వర త్వరగా మీతో పంచుకుంటాను. పౌలు శీలను చెరసాల్లో బంధించడం మీకు తెలుసా? తెలిసిన వాళ్ళు చూపించండి. ఎక్కడ బంధించబడ్డారు? ఎప్పుడు బంధించబడ్డారు? ఎందుకు బంధించబడ్డారు? ఎప్పుడన్నా గమనించారా? వినండి, పౌలు శీల సువార్తను ప్రకటించడానికి బయలుదేరారు. అంతియొకయ అనే సంఘము వీరిని బలపరిచి పంపించింది. మీరు వెళ్ళండి, సువార్త అందరి చోట సువార్తను ప్రకటించండి. పౌలు సువార్తను ప్రకటించడానికి తను తాను దేవునికి అప్పగించుకున్నాడు. అయ్యో, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, ఆత్మను రక్షించకపోతే నాకు శ్రమ అనేటటువంటి ఒకే ఒక నినాదముతో, బాధ్యతతో, భారముతో సువార్తను ప్రకటించడానికి ముందుకు దూసుకుపోతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, మీరు ఒంటరిగా వెళ్ళక ఇద్దరిద్దరుగా వెళ్ళండి అని చెప్పి. సువార్తలో ఇది సాధారణంగా సేవకులు పాటిస్తూ వచ్చిన ఒక అద్భుతమైన విధానం. ఆ విధానంలో పౌలు తనతో పాటు బర్నబాను తీసుకుని వెళ్ళాలి అని ఆశించాడు. పౌలు తనతో పాటు బర్నబాను తీసుకుని వెళ్ళాలని ఆశించినప్పుడు బర్నబా తనతో పాటు మార్కును తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడు. మార్కు అనే కుర్రవాడు అంతకుముందు సేవలో మధ్యలో విడిచిపెట్టేసి బాధ్యత రాహిత్యముగా ప్రవర్తించి సేవలో ముందుకు సాగుతున్న పౌలు బర్నబాకు సహకారిగా ఉండవలసిన మార్కు మధ్యలో వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. బాధ్యత లేకుండా వ్యవహరించాడు. మరొకసారి సేవకెళ్తున్నప్పుడు పౌలు బర్నబా ముందుకు సాగాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు పౌలు అన్నాడు, వెళ్దాం రా బర్నబా, సువార్త ఎక్కడైతే మనం ప్రకటించామో ఆ సంఘాలను బలపరుద్దాం రా అని. అంటే బర్నబా అన్నాడు, మార్కును తీసుకెళ్దాం. వద్దు, మార్కు కుర్రవాడు, అనుభవం లేనివాడు, బాధ్యత లేనివాడు. బాధ్యత లేని వాడిని సేవలో పెట్టుకున్నట్లయితే మనకెంతో ఇబ్బంది వస్తుంది, మన పరిచయకు ఆటంకంగా ఉంటాడు, వద్దు అని పౌలు కట్టకట్టిగా చెప్పేశాడు. బర్నబా అన్నాడు, కాదు కాదు, నేను తప్పక మార్కును తీసుకురావాలి, మార్కును తీసుకురావాలి అని బర్నబా కోరుకోవడానికి ఒక కారణము, బర్నబాకు మార్కు బంధువు అవుతాడు. దయచేసి గమనించాలి, సేవలో అయోగ్యులను యోగ్యులుగా ఎంచి బంధువులను సేవలో వాడుకోవడము అంత మంచిది కాదు. బర్నబా ఎందుకో మార్కునే తీసుకోవాలి అని ఆశించాడు. మార్కును ఎందుకు తీసుకోవాలని ఆశించాడు అంటే బంధువు అనేది ఒక వాదము. కొలస్సీలకు రాసిన పత్రికలో మార్కు బర్నబాకు బంధువు అవుతాడని చెప్పి వ్రాయబడి ఉంది. బంధువు అవుతాడని చెప్పో, కుర్రవాడలే పోనీలే తప్పులు చేస్తాడు సహజమేగా అని చెప్పో, సేవలో ఒక అయోగ్యుణ్ణి వాడాలి అని ఆశించాడు బర్నబా. కానీ పౌలు అంటాడు, నో, యోగ్యత లేని వారిని సేవలో వాడడానికి వీల్లేదు, అర్హత లేని వారిని సేవలో వాడడానికి వీల్లేదు. బంధువు అయినంత మాత్రాన, సాక్ష్యం లేనప్పుడు, బంధువు అయినంత మాత్రాన, ఆత్మీయ అనుభవం లేనప్పుడు, బంధువు అయినంత మాత్రాన, వాక్యానుసారంగా జీవించినప్పుడు, బంధువు అయినంత మాత్రాన, దేవునికి భయపడినప్పుడు ఎందుకు మనం అతని సేవలో వాడుకోవాలి? ఈరోజు ఈ మాటలు వింటున్న సేవకులు, సహోదరులు, మీ సేవలో, మీ పరిచర్యలో దేవుని యొక్క చిత్తము నెరవేరాలంటే, ఆ సేవ ఫలించాలంటే బంధువులు ఉండడం తప్పు కాదు, కానీ వాక్యానుసారంగా జీవించని, సాక్ష్యము లేని, దేవునికి భయపడని, మీకు లొంగని, లోపడని అటువంటి బంధువులను దయచేసి సేవలో వాడకండి. ఆ బంధుత్వం కాస్త ఒకరోజు మీ జీవితాలను, మీ సేవను, మీ పరిచయను ధ్వంసం చేసేస్తుంది. ఎన్నిసార్లు, ఎన్ని చోట్ల బాధ్యత లేని, ఆత్మీయత లేని, సాక్ష్యము లేని, రక్షణ లేనటువంటి వారిని బంధువులని చెప్పి సేవలోకి తీసుకొస్తే ఆ సేవ విచ్ఛిన్నం కావడం, విడిపోవడం, నమ్మకస్తులు, బాధ్యత గలవాళ్ళు, ఈ బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించే బంధువుల వల్ల సేవలోంచి బయటికి వెళ్ళిపోవడం ఎన్ని చోట్ల జరగలేదు? పౌలు బహుజాగ్రత్త పరుడు, పౌలు బహు దర్శనము గలవాడు. ఇదిగో మార్కొద్దు, బర్నబా అన్నాడు, మార్కు నేను తీసుకొస్తా. పౌలు అన్నాడు, మార్కొద్దు అన్నాడు. ఆఖరికి బర్నబా అంటాడు, నువ్వే నాకొద్దు కావాలంటే నాకు మార్కే కావాలి. సరే, నేనే నీకు అవసరం లేనప్పుడు నువ్వు మార్కునే తీసుకెళ్ళిపో, నేను తగిన వ్యక్తిని తీసుకెళ్తా అని చెప్పి పౌలు బర్నబా స్థానంలో శీలాను ఏర్పరచుకున్నాడు. బర్నబా పౌలు స్థానంలో మార్కును ఏర్పరచుకున్నాడు. గమనించాలి, అప్పటి వరకు పౌలు బర్నబా ఎంత సేవ చేశారో, ఎన్నెన్ని ప్రాంతాలకు వెళ్ళారో, కానీ గమనించాలి, పౌలేమో యోగ్యుడైన శీలను తనతో పాటు జటపనివాడిగా ఏర్పరచుకున్నాడు. కానీ బర్నబా ఏమో అయోగ్యుడైన మార్కును సేవలో వాడుకోవడానికి ఏర్పరచుకున్నాడు. ఆ తరువాత బర్నబా ఏమైపోయాడో తెలియదు. మార్కు బర్నబా కలిసి ఏ సేవ చేశారో తెలియదు. పేతురు వాక్య పరిచర్య ద్వారా ఆ తరువాత మార్కు మార్పు చెందినట్టుగా, మార్కు మారినట్టుగా లేఖనాలు తెలియచేస్తా ఉన్నాయి. పేతురు అంటాడు, నా ప్రియ కుమారుడైనటువంటి మార్కు, పేతురు ద్వారా, పేతురు వాక్యం ద్వారా మార్కు రక్షించబడినట్టుగా మనం గమనిస్తున్నాం.
గమనించాలి. బర్నబా మార్కు ఆ తర్వాత కుప్రకు వెళ్ళారు, కానీ సేవ ఏం చేశారో తెలియదు. కానీ దేవుని చిత్త ప్రకారము బర్నబా స్థానంలో శీల అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రవక్త, గొప్ప నాయకుడు, గొప్ప బోధకుడు, గొప్ప సేవకుడు, అపోస్తులలో అనగా ఆది సంఘములో ఉన్నటువంటి యెరూషలేములో ఉన్న సంఘములలో పెద్దలలో ముఖ్యుడు. శీల అంటే మనం చిన్న పిల్లవాడు అనుకుంటాం, చిన్న పిల్లవాడు కాదు. యెరూషలేము సంఘంలో ఉన్నటువంటి పెద్దలలో ముఖ్యుడు, అతడు బహు బాధ్యత గలవాడు, అతడు ప్రవక్తలలో ఒకడు, అతడు చక్కగా వాక్యాన్ని బోధించగలవాడు, అతడు అంతియొకయ సంఘంలో వచ్చినటువంటి తప్పుడు బోధలను సరిచేయడానికి పంపించబడిన వాడు. అటువంటి నమ్మకమైనటువంటి సేవకుణ్ణి పౌలు ఏర్పరచుకున్నాడు తనతో పాటు సేవలో పాలు పంచుకోవడానికి. పౌలు శీల కలిసి సేవ చేసుకుంటూ మాసిదోనియా అనే ప్రాంతానికి వచ్చారు. మాసిదోనియాలో ఒక పట్టణం ఉంది, ఆ పట్టణము పేరు ఫిలిప్పి అనే పట్టణముకు ఆ పేరు ఎలా వచ్చిందంటే అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క తండ్రి పేరు ఫిలిప్పి. ఆ ఫిలిప్పి అనే పట్టణములో సువార్త ప్రకటించడానికి పౌలు శీల వచ్చేశారు. అప్పటి వరకు అక్కడ సువార్త ప్రకటించబడల, అప్పటి వరకు అక్కడ యేసు నామము అంటే ఏమిటో ప్రజలకు తెలియదు. సువార్త అందని, సువార్త ప్రకటించబడని ఫిలిప్పి పట్టణానికి పౌలు శీల వచ్చి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దయచేసి గమనించండి, ఆసియాలో సువార్త ప్రకటించవద్దు, ఆసియాలో అడుగు పెట్టవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు పౌలును శీలను ఆటంకపరిచాడు. ఆసియాలో అడుగు పెట్టవలసినటువంటి పౌలు శీల ఆనాడు ఆసియాలో అడుగు పెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుమతించలేదు. కానీ వారు యూరప్ లో, మాసిదోనియా యూరప్ ఖండంలో ఉంది, యూరప్ లో అడుగు పెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపించాడు. ఆసియాలోనికి రావలసినటువంటి, అనగా మన ఖండములోనికి రావలసినటువంటి పౌలు శీల ఆనాడు పరిశుద్ధాత్మ ద్వారా ఆసియా ఖండంలోనికి కాకుండా యూరప్ ఖండంలోనికి మాసిదోనియా అనేటటువంటి ప్రాంతానికి పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపించాడు. పౌలు శీల వాక్యమును బోధిస్తూ ఉండగా, సువార్తను బోధిస్తూ ఉండగా యూరప్ ఖండములో మొట్టమొదటిసారిగా ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా? తెలుసా మీకెవరో? యూరప్ ఖండములో మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించింది పురుషుడా స్త్రీయా? స్త్రీయే. ఆమె పేరు లూదియా. లూదియా అనే స్త్రీ ఫిలిప్పి పట్టణానికి చెందిన స్త్రీ. ఆ ఫిలిప్పి పట్టణానికి వెళ్లి పౌలు శీల సువార్తను ప్రకటించగా లూదియా తన హృదయము దేవుడు తెరిచెను గనుక ఆమె సువార్తను విన్నది, సువార్తను అంగీకరించినది. తనే మాత్రమే కాదు, తన కుటుంబము కూడా ఫిలిప్పి పట్టణములోనే సువార్తను విని, సువార్తను నమ్మి రక్షించబడి పౌలు శీలను తన ఇంటిలో చేర్చుకుంది. ఫిలిప్పి పట్టణములో, ఫిలిప్పీలోకు రాసిన పత్రిక అంటాం చూసారా, అది ఇదిగో ఈ పట్టణానికి సంబంధించిన ఉత్తరమే. అక్కడ క్రైస్తవ్యము ప్రారంభించబడ్డానికి కారణము లూదియా అనే స్త్రీ, తన కుటుంబమే. అక్కడ సంఘము యొక్క ప్రారంభానికి ఆధారము లూదియా స్త్రీయే. అంతేకాదు, ఆ తర్వాత ఆ పట్టణంలో సువార్తను ప్రకటిస్తూ ఉంటే పుతోను అనే దెయ్యము పట్టిన ఒక చిన్నది పౌలు శీలను చూసి, సర్వోన్నతుడైన దేవుని సేవకులు వీళ్ళు రక్షణ మార్గాన్ని ప్రచురం చేయడానికి వచ్చారు అని కేకలు వేస్తూ ఉంటే పౌలు శీల కలవరపడి ఆ దెయ్యాన్ని బంధించారు. పుతోను అనే దెయ్యం పట్టిన చిన్నదాన్ని విడిపించారు. ఆ చిన్నది సోది చెప్పేది, లేనిపోని మాటలు చెప్పి మనుషుల్ని మాయ చేసేది. దానివల్ల యజమానులు బాగా డబ్బు సంపాదించేవాళ్ళు. అలా బాగా డబ్బు సంపాదిస్తున్నప్పుడు ఆ చిన్నదాన్ని పట్టిన దెయ్యాన్ని పౌలు శీల వదలగొడితే వాళ్ళకు వచ్చే లాభం కాస్త తగ్గిపోయిందని చెప్పి పౌలుకు శీలకు వ్యతిరేకంగా ప్రజలను లేవనెత్తి సువార్తను ప్రకటిస్తూ దెయ్యం పట్టినటువంటి ఒక చిన్నదాన్ని బాగు చేసిన పుణ్యానికి వారి మీద దొమ్మిగా ప్రజలందరూ వచ్చి న్యాయాధిపతుల దగ్గర తీసుకెళ్లి, వీళ్ళు మనము ఆచరించుటకు యోగ్యత లేని, యోగ్యము కాని తప్పుడు బోధలు చేస్తున్నారు, మనము నమ్మకూడనటువంటి మతాన్ని ప్రచారం చేస్తున్నారు, వీళ్ళను మనము ఉండనిస్తే ఇలాగే ఈ పట్టణాన్ని తలకిందులు చేసేస్తారు, యాక్షన్ తీసుకోండి అని చెప్పి న్యాయాధిపతుల దగ్గరకు వారిని తీసుకెళ్తే పౌలు శీలను ఏమాత్రము తీర్పు తీర్చకుండా పౌలు శీలలు, అయ్యా మీరు చెప్పేది ఏమైనా ఉందా, వీళ్ళు ఏదో పట్టణాన్ని గలిబిలి చేస్తారని చెప్పి అంటున్నారు, చెప్పకూడని బోధలేదో చెప్తున్నారని అంటున్నారు, మీరు గలిబిలి సృష్టిస్తున్నారంటే నిజమేనా, ఏమిటి ఈ సంగతి అని కనీసము న్యాయాధిపతులు పౌలును శీలను అడగకుండా వస్త్రములు ఊడదీసి బహుభయంకరముగా బహిర్గముగా అందరి ముందు పౌలు శీలను చావగొట్టి తీసుకెళ్లి చెరసాల లోపలి భాగములో కటిక చీకటిలో కాళ్లకు చేతులకు బండలు బిగించి బంధించి పడేశారు.
ఇది ఎక్కడ జరిగిందో తెలుసా మీకు? ఫిలిప్పి పట్టణంలో జరిగింది. అలా బొండలతో వారి కాళ్లను బిగించి చెరసాల లోపలి భాగములో వారిని బంధించి పడేస్తే ఏడ్చారా? కన్నీళ్లు గార్చారా? ప్రభు ఏమిటి కష్టాలు మాకు? నిన్ను నమ్ముకున్న పుణ్యానికి, నీ ప్రేమను ప్రకటిస్తున్న పుణ్యానికి, నీ గురించి ఇతరులకు చెప్తున్న పుణ్యానికి ఏమిటి దెబ్బలు, ఏమిటి గాయాలు, ఏమిటి రక్తపు మరకలు, ఏమిటి జైలు శిక్ష, మమ్మల్ని ఎవరు విడిపిస్తాడు అని ఏడ్చారా? నిజమైన క్రైస్తవులు కష్టాల గుండా వెళ్తున్నప్పుడు, ఆత్మీయులు కష్టాల గుండా శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు ఆయనను విశ్వసిస్తున్నప్పుడు, నీ బంధువులే, నీ వాళ్లే, నీ చుట్టూ ఉన్న వాళ్లే వెలివేసి గాయపరిచే విధంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు నిజమైన ఆత్మీయుడు అయితే ఏడవు, నువ్వు నిజమైన ఆత్మీయుడు అయితే కన్నీళ్లు కార్చవు, దేవుణ్ణి ప్రశ్నించవు. బైబుల్ సెలవిస్తుంది, నా నిమిత్తము జనులందరూ మిమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు పలుకునేప్పుడల్లా మీరు ధన్యులు, మీరు సంతోషించండి, గంతులు వేయండి, మీ ఫలము పరలోకములో అధికమవుతుంది అని ప్రభు యేసుక్రీస్తు సెలవిచ్చాడు. గమనించాలి, చెరసాలలో బంధించబడినటువంటి పౌలు శీల బయటపడే మార్గం లేదు, బయటికి తెచ్చే నాదుడు లేడు. ఎవరు వారిని బయటకు తీసుకొస్తారు? ఎవరు వారిని విడిపిస్తారు? వారికి తెలిసింది ఒకటే, బండలలో బిగించబడ్డారు, బయటకు వచ్చే మార్గం లేదు, బయటికి తెచ్చే నాదుడు లేడు. కానీ పరలోకంలో ఒక దేవదేవుడు ఉన్నాడు, ఆయనకు ప్రార్థన చేస్తే ఎటువంటి అద్భుతాన్ని జరిగించగలడు అని విశ్వసించి చెరసాలనే వాళ్ళు దేవాలయముగా మార్చిపడేశారు, చెరసాలనే వారు ప్రార్థనా స్థలంగా మార్చిపడేశారు. దయచేసి మాటలు వినండి, నువ్వు ఆత్మీయుడు అయితే, నువ్వు దేవుణ్ణి కలిగినటువంటి వ్యక్తివైతే, నీ ఇంటిలో, నీవు చేస్తున్న ఉద్యోగంలో, నువ్వు చేస్తున్న వ్యాపారంలో కొన్ని సందర్భాల్లో అననుకూల వాతావరణం కలగొచ్చు, అనవసరంగా నువ్వు గాయపరచబడవచ్చు, నిందించబడవచ్చు, నిర్నిమిత్తముగా నీ మీద నేరోపణ చేసి ఉండొచ్చు, కష్టాలు గుండా, నష్టాలు గుండా, కన్నీటి గుండా వెళ్ళవలసి రావచ్చు. అలాంటి సమయంలో నువ్వు చేయాల్సింది ఏమిటి? ఒకే ఒక పని, ఏమిటి? కుడివైపు గోడ, ఎడవైపు గోడ, ముందు వైపు గోడ, వెనక వైపు గోడ, ఏ మాత్రము బయటపడే మార్గం లేదు. అన్ని వైపుల నువ్వు బిగించబడ్డావు, కాళ్ళు బంధించబడినాయి, సంఖ్యల చేత నువ్వు పూర్తిగా కట్టివేయబడ్డావు, బయటపడే మార్గం లేదు. ఉన్నారా ఈ రోజు ఈ వాక్యం వింటున్న వారిలో అటువంటి స్థితిలో? బ్రదర్, నేను బయటపడే మార్గం కనిపించట్లా, ఒక భయంకరమైన ఇరుకులో, ఇబ్బందిలో ఇరికించబడ్డాను, నన్ను బంధించారు, నన్ను ఇరికించారు, ఆర్థికంగా నన్ను ఇరికించి పడేశారు, మానసికంగా నన్ను ఇరికించి పడేశారు, కుటుంబంలో నన్ను ఒంటరిని చేసి పడేశారు, నా డబ్బులు తీసుకొని, నా ఆస్తిని తీసుకొని, నా పేపర్స్ తీసుకొని నన్ను చేతులు కాళ్ళు కట్టిపడేశారు, ఏమీ చేయడానికి వీలు లేకుండా చేసి పడేశారు. ఉన్నారా ఈరోజు ఎటు పాలు పోని స్థితిలో, ఏం చేయాలో తెలియని స్థితిలో, కుడికి కానీ ఎడముకు కానీ ముందుకు కానీ వెనక్కు కానీ వెళ్ళడానికి మార్గం లేక ఇరుకున పడిపోయిన వారు ఎవరైనా ఉన్నారా? అయితే ఏం చేయాలి? పౌలు చేసిన పనే చేయాలి. పౌలు శీల ఏం చేశారు? నాలుగు దిక్కుల వారికి మార్గం లేనప్పుడు పరలోకం వైపుకు చూశారు. ఏం చేశారు? ప్రార్థన చేశారు. బైబిల్ ఏం సెలవిస్తుంది? ఆపత్కాలమున నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు నన్ను మహిమపరచదవు, నీవు నన్ను ఘనపరచదవు. వాక్యములో ఏది ఉందో దాన్నే పౌలు శీలలు క్రియల్లో పెట్టారు. ప్రార్థన చేయడం సులభమా? గాయపరచబడినప్పుడు ప్రార్థన చేయడం సులభమా? కొట్టబడినప్పుడు ప్రార్థన చేయడం సులభమా? అన్యాయపు తీర్పుకు గురైనప్పుడు ప్రార్థన చేయడం సులభమా? ఏ మార్గము కనరన్నప్పుడు? ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఉన్న కష్టాన్ని, నష్టాన్ని, ఇరుకు ఇబ్బందిని బట్టి నువ్వు చేయలేకపోతుంది తెలుసా? ప్రార్థన అన్ని చేస్తున్నావు, నీ కష్టాన్ని అందరూ చెప్పుకుంటున్నావు, ఎవరెవరితోనో పంచుకుంటున్నావు, కానీ ప్రార్థన మాత్రం చేయదల్లా. నువ్వు ప్రార్థన చేయడం లేదు కాబట్టి నీ కష్టంలో నుంచి, నీ నష్టంలో నుంచి, నీ ఇరుకు ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నావు. నువ్వు నిజమైన ఆత్మీయుడు అయితే నీ కష్టంలో, నిజమైన ఆత్మీయుడు అయితే, దేవుని మీద ఆధారపడేవాడేవైతే నీ ఆపదలో ప్రభు వైపు చూడు. ప్రభు ఏం చేస్తాడు? ఖచ్చితంగా జవాబిస్తాడు. ఏం చేశాడు పౌలు శీల? వినండి, చెరసాలను, అనగా చీకటితో నిండిపోయిన చెరసాలను వారు ఆరాధన స్థలంగా మార్చేశారు. నీ ఇల్లును నువ్వు ఆరాధన స్థలంగా మార్చుకోవాలి. నరకంగా మార్చుకోవడానికి వీల్లేదు. కొంతమంది స్త్రీలు తమ ఇళ్లను నరకంగా మార్చుకుంటారు, తమ ఇళ్లను సమాధానం లేకుండా చేసుకుంటారు, చీకటితో నింపేసుకుంటారు. నువ్వు ఆత్మీయురాలు అయితే, దేవునికి భయపడే స్త్రీ అయితే, దేవునికి భయపడే పురుషుడు అయితే, నీ ఇంటిని నరకంగా కాదు మార్చుకోవాల్సింది, నీ ఇంటిని పరలోకంగా మార్చుకోవాలి, నీ ఇంటిని ఆరాధన స్థలముగా మార్చుకోవాలి. ఆత్మీయులైన పౌలు శీల ఒక చెరసాలనే ఆరాధన స్థలంగా మార్చారు, ప్రార్థనా స్థలముగా మార్చారు. వారు ప్రార్థన చేశారు, తరువాత స్తుతించారు, స్తుతించారు, పాటలు పాడారు. పాటలు పాడడం ఎప్పుడు సాధ్యం? యాకోబు పత్రికలో మనం చూస్తాం, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా, మీలో ఎవరికైనా కష్టము కలిగినా, మీలో ఎవరికైనా నష్టము కలిగినా, మీలో ఎవరికైనా అనారోగ్యము ఉండినా,
మీలో ఎవరికైనాను అన్యాయము జరిగినా, మీలో ఎవరైనాను కష్ట నష్టాలు గుండా వెళ్తున్నారా, అయితే ఏం చేయాలి? బైబుల్ సెలవిస్తుంది, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి. సహోదరుడా సహోదరి, నీవు కలిగి ఉన్న కష్టానికి నష్టానికి ఇరుకు ఇబ్బందికి ఒక జవాబు ఉంది. ఎలా? ప్రార్థన చేయడం ద్వారా, ప్రభువుతో చెప్పడం ద్వారా. నీవు అన్నీ చేస్తున్నావు కానీ ప్రార్థన చేయటల్లా, అడుగుతున్నా. మనస్ఫూర్తిగా నువ్వు మోకాళ్ళ మీద పడి ఒక అరగంట సేపు ఒక గంట సేపు ప్రభువుతో మాట్లాడి ఎంతకాలమైంది? నీ కష్టములో, నీ నష్టములో, నీ ఇరుకులో, నీ ఇబ్బందిలో, నీ వేదనలో, నీ యాతనలో ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద పడి, ప్రభువా నా కుటుంబ పరిస్థితి, నా ఇంటి పరిస్థితి ఇది, నా ఆర్థిక పరిస్థితి ఇది, నా భర్త పరిస్థితి ఇది, నా భార్య ఇలాంటిది, నా పిల్లలు ఇలా తయారయ్యారు, నా ఉద్యోగంలో ఇన్ని టెన్షన్స్ ఉన్నాయి, నా వ్యాపారంలో ఇన్ని పాలిటిక్స్ ఉన్నాయి, ఇంత అన్యాయం జరుగుతుంది, మోకాళ్ళ మీద పడి నువ్వు ప్రార్థన చేసి ఎంతకాలమైంది? మీలో ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించినా ప్రార్థన చేయవలను. ప్రార్థన చేసి ఎంతకాలమైంది? అన్యాయంగా పౌలును శిలను ఏ తప్పు చేయకపోయినా వారిని కొట్టి బంధించి చెరసాల్లో వేసి బొండలలో వారి కాళ్ళను బిగించి కదలకుండా చేసి పడేశారు. ఎంత కష్టం వచ్చి పడింది, మరి ఏం చేశారు పౌలు శీల? చెరసాలలో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసేవాళ్ళు మన మధ్య ఉన్నారా? ప్రభువుతో సత్సంబంధము కలిగి దేవునితో మాట్లాడేవాళ్ళు మన మధ్య ఉన్నారా? సహోదరుడు సహోదరి, నువ్వు నిజంగా ఆత్మీయుడు అయితే, దేవుని మీద ఆధారపడి జీవించే ఆత్మీయుడు అయితే, ఉదయం లేచిన వెంటనే నువ్వు మొట్టమొదటిగా చేయాల్సింది నీవు ప్రభుతో మాట్లాడమే. నువ్వు మంచం మీద లేచి, మంచం మీద నుంచి నువ్వు లేచిన వెంటనే చేయాల్సిన మొట్టమొదటి పని మోకాళ్ళ మీద పడ్డం. ఆది అందు ఏముందో చెప్పండి. ఆది అందు ఏముంది? దేవుడు అని ఉంది, చూసుకోండి కావాలంటే. ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏముంది? ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. ఆది అందు దేవుడు, ఇన్ ద బిగినింగ్ గాడ్. నీ ప్రారంభము దేవునితోనే ఉండాలి. ఎవరైతే ఉదయమునే లేచి లేవడంతోనే ప్రభువుతో మాట్లాడతారో ఆ దినమంతా వారు జయ జీవితాన్ని చూస్తారు. రెండవదిగా, ఆది అందు, యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం ఏముంది చెప్పండి? ఆది అందు వాక్యముండెను. ఆది అందు వాక్యము అనగా నీ దినము వాక్యముతో ప్రారంభం కావాలి. ఎవరైతే ఉదయమునే లేచి ఒక అరగంట సేపు తమకున్నటువంటి స్థితిగతులను దేవుడితో పంచుకుంటారో, ప్రార్థన చేస్తారో, ఒక అరగంట సేపు వాక్యాన్ని ఒక నాలుగు అధ్యాయాలను చదివి ఒక గంట సేపు మొదటి గడియ 5 గంటల నుంచి 6 గంటల వరకు మొదటి గడియ ఎవరైతే దేవునికి ఇస్తారో ఆ దినమంతా వారు ఖచ్చితముగా జయ జీవితాన్ని చూస్తారు. అడుగుతున్నాను, మన మధ్య ఉన్నారా ఉదయమునే లేచి, లేచి లేవగానే దేవునితో మాట్లాడేవాళ్ళు, లేచి లేవగానే బైబిల్ను పట్టుకుని తెరిచి ఒక 3-4 అధ్యాయాలు చదివి ఆనందంగా తమ హృదయాలను దేవుని వాక్యంతో నింపుకునేవాళ్ళు? ఈరోజు నీకు ఆ అనుభవం లేకపోతే రేపటి నుంచే నువ్వు మొదలు పెట్టాలి. ఉదయమునే లేచి దేవునితోనే నీ ఇంటి పని, వంట పని, నీ ఉద్యోగము, నీ వ్యాపారము సమస్తము నువ్వు మొదటగా దేవునితో మాట్లాడి దేవుని వాక్యము చదివి ఆ తర్వాత నీ దినాన్ని ప్రారంభించాలి. అలా చేసి చూడు, నీ జీవితంలో ఎంత అద్భుతాన్ని చూస్తావో, నీ జీవితంలో ఎంత విజయాన్ని చూస్తావో, నీ జీవితంలో ఎంత సంతృప్తిని చూస్తావో. అడుగుతున్నాను, ఆది అందు దేవుడు, ఆది అందు వాక్యము, ఉదయము లేచిన వెంటనే దేవుడు, ఉదయము లేచిన వెంటనే వాక్యము. ఆ దేవునితో ఆ వాక్యముతో గడిపితే ఎంత అద్భుతము. పడుకోబోయే ముందు మన ఆత్మ విషయంలో లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం కనుక ఒక 15 నిమిషాలు వాక్యము చదివి, ఒక 15 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుని, ఒక అరగంట సేపు పడుకోబోయే ముందు ఒక అరగంట సేపు ప్రభువుతో గడిపి విశ్రమిస్తే ఎంత బాగుంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడ, నీ ఆత్మీయ జీవితంలో జయ జీవితాన్ని చూడాలనుకుంటున్నావా? ఆత్మీయ జీవితంలో శాంతి సమాధానాలు పొందుకోవాలనుకుంటున్నావా? ఆత్మీయ జీవితంలో నీ ఎదుటి ఉన్న నరకాన్ని పరలోకంగా మార్చుకోవాలని ఆశిస్తున్నావా? చీకటిని వెలుగుగా మార్చుకోవాలని ఆశిస్తున్నావా? కష్టాన్ని నీకు ఆశీర్వాదకరంగా మార్చుకోవాలని ఆశపడుతున్నావా? అయితే ఒక పని చేయాలి. ఏమిటి? తప్పక నువ్వు ప్రార్థన చేయాలి. తప్పక నువ్వు ప్రభుతోనే దినాన్ని ప్రారంభించాలి. మార్కు సువార్త మొదటి అధ్యాయం 35వ వచనంలో ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు పెందల కడనే లేచి, అనగా ఇంకా చీకటిగా ఉండగానే ఆయన లేచి అరణ్యములోనికి వెళ్ళి
ప్రార్థన చేశాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఉదయమునే లేచేవాడు. సేవకులు, సహోదరి సహోదరులు, మనము ఉదయమునే లేవడం అలవాటు చేసుకోవాలి. ఉదయమునే లేచి ప్రభువును కలుసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఈరోజు ఎంతమంది నాకు మాట ఇస్తారు, బ్రదర్ ఇక్కడి నుంచి ఉదయమునే లేస్తాం, 5 గంటలకి లేచి 5 గంటల నుంచి 6 గంటల వరకు మొదటి గడియ ప్రభువుకి ఇస్తాము అన్నవారు చూపిస్తారా? ఉదయమునే లేచి 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రభుత్వనే గడుపుతాను వారు చూపిస్తారా? వండర్ఫుల్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. శ్రమ వచ్చినా ప్రార్థన చేయవలను. మీలో ఎవరికైనా సంతోషము కలిగిన వాడు కీర్తనలు పాడవలను. బైబిల్లో ఉందా? రైట్. ఇప్పుడు పౌలుకు శీలకు ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఆ శ్రమంలో వాళ్ళు ప్రార్థన చేయడం కష్టమే, కానీ బైబిల్ని క్రియల్లో పెట్టారు. శ్రమ వచ్చింది, ప్రార్థన చేశారు. ప్రార్థన మాత్రమే చేశారు, ఇంకేమైనా చేశారా? వారు కీర్తనలు కూడా పాడారు. మీలో ఎవరికైనా సంతోషము కలిగిన వారు కీర్తనలు పాడవలను. చెరసాలలో బొండలలో బిగించబడినటువంటి పౌలు శీలకు ఏం కలిగిందట? సంతోషం కలిగింది. ఎలా సాధ్యమైంది? ఏ విధముగా వారు సంకెళ్లలో చెరసాలలో ఒకవైపు ప్రార్థన చేశారు, రెండో వైపు దేవుణ్ణి స్తుతించారు, ఎలా సాధ్యమైంది? వారికి నమ్మకం కుదిరింది. మేము ప్రభువుకు మా కష్టాన్ని చెప్పాం, మా దేవుడు మాకు జవాబు పంపించబోతున్నాడు, కాబట్టి మేము దేవుణ్ణి స్తుతిస్తున్నాం. అర్థమైన మీకు? ప్రార్థన అడుగుతుంది, స్తుతి తీసుకుంటుంది. మనం ప్రార్థన చేస్తాం కానీ ప్రభువును స్తుతించాం అంటే అర్థమేమిటి? అడుగుతామే కానీ ఆయన ఇచ్చే లోపల వెళ్ళిపోతాం మనం. అందుకే అనేక సార్లు మనం పొందుకోలేకపోతున్నాం. వాళ్ళు ప్రభువును ప్రార్థన చేశారు, ఆ తర్వాత సంతోషంగా స్తుతించారు. ప్రభువా మమ్మల్ని విడిపించబోతున్నావు, ప్రభువా మమ్మల్ని చెరసాల నుంచి బయటికి తీసుకెళ్లబోతున్నావు, ప్రభువా ఈ చెరసాల అనుభవం గుండా నీ నామాన్ని మహిమపరచుకోబోతున్నావు, ప్రభువా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు అని స్తుతిస్తూ ఉంటే దేవుడు తట్టుకోలేకపోయాడు. చెరసాలను భూకంపం ద్వారా కదిలించి పడేశాడు. తలుపులన్నీ ఊడిపోయినాయి, సంకెళ్ళన్నీ తెగిపోయినాయి. పౌలు శీల చెరసాలలో నుంచి విడిపించబడ్డారు. ప్రార్థన సంఖ్యలను తెంచి పడేస్తుంది. మార్గము లేని చోట ప్రార్థన మార్గాలు చూపిస్తుంది. ఈరోజు నీ జీవితంలో మార్గాలు మూసుకుపోయినాయా? ముందుకెళ్లే మార్గం కానరావటం లేదా? ఎటు చూసిన అంధకారమేనా? అన్ని విషయాల్లో నువ్వు ఇరికించబడ్డావా? ప్రార్థన నీ సంఖ్యలు తెంచేస్తుంది. ప్రార్థన నీ ఎదుట లేని మార్గాన్ని సృష్టిస్తుంది. నువ్వు ఎక్కడ బంధించబడ్డావో, ఎక్కడ ఇరికించబడ్డావో, ఎక్కడ కృంగిపోతున్నావో, కుమిలిపోతున్నావో, కూరుకుపోయావో, అక్కడి నుంచి ప్రార్థన బయట తీసుకొస్తుంది. అందుకే ప్రతి క్రైస్తవుడు ప్రార్థనను ఆశ్రయించాలి, ప్రార్థనను అలవాటు చేసుకోవాలి, ప్రార్థనా జీవితాన్ని అలవరుచుకోవాలి. అందుకే చెప్తున్నా, ఉదయము లేచిన వెంటనే 1 గంట సేపు దేవునితో గడిపితే, రాత్రి పడుకోబోయే ముందు 1 అరగంట సేపు ప్రభువుతో మాట్లాడుకొని ప్రభు వాక్యాన్ని చదివి విశ్రమిస్తే అంతకంటే జయ జీవితం ఇంకేముంటుందో ఒక్కసారి ఆలోచించండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ఎంత అద్భుతమైన దేవుడు నాయన. మా హృదయ అంతరంగములను ఎదిగిన వాడివి కాబట్టి బహుసూటిగా బహుస్పష్టముగా పౌలు శీల ఏ రీతిగా అన్యాయంగా చెరసాల్లో వేయబడ్డారో, అలాగే ఎవరైనా ఈ రోజు నాయన వారి జీవితంలో అన్యాయాన్ని ఎదుర్కొంటున్నట్లయితే, ఏ తప్పు చేయకపోయినా నిందించబడుతున్నట్లయితే, కష్టాల గుండా, నష్టాల గుండా, ఆర్థిక ఇబ్బందుల గుండా వెళ్తున్నట్లయితే, అట్టి వారికి మీరే పరిష్కారాన్ని చూపించండి. ఎందుకని వారు నిన్నే నమ్ముకున్నారు, నీకే ప్రార్థన చేస్తున్నారు. ఆనాడు పౌలు శీల ప్రార్థన ఆలకించి ఎంత అద్భుతంగా జవాబిచ్చావో, అలాగే నీ బిడ్డలు చేస్తున్న ప్రార్థన ఆలకించి అద్భుతమైన సమాధానము అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాన్ని ఈరోజు దర్శించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామములో ఈ మనవులు అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. కల్వరి పోస్ట్ బాక్స్ నెంబర్ 30 కుకట్పల్లి హైదరాబాద్ 72.